మేడం. టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు అనే మాట మరిచి కమిషన్లకు కకృతి పడుతూ ప్రజలకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలోని నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సాధనా కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంజూరు అన్నింటినీ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇవ్వాల్సి ఉండగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడాన్ని తప్పుపట్టారు. మరీ ముఖ్యంగా నియోజకవర్గంలోని బల్లారం మున్సిపాలిటీ పరిధిలో 10 రోజులకోసారి కూడా తాగే నీరు రాకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. కాగా ఇదే తాగునీరును సొమ్ములకు ఆశపడి పెద్ద పెద్ద ట్యాంకర్ల ద్వారా కంపెనీలకు అమ్ముకుంటున్నారని, వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కరించినట్లయితే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ప్రజలలోకి నెలకు ఒకసారి సిగ్గు విడిచి వచ్చి ఆ తర్వాత పోయి ఫామ్ హౌస్ లో పండుకుంటున్నారు. బొల్లారం విషయం ఈరోజు ప్రధానంగా చర్చించినట్టయితే మినీ మన ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు మాట్లాడినా మినీ ఇండియా అని అందరి అంటే అసదుద్దీన్ గారు అసెంబ్లీలో చెప్పినట్టు చెవులకు సంతోష పెడతారు, కడుపును ఎండ పెడతారు, మాటలు చాలా చక్కగా చెప్తారు. మరి మినీ ఇండియాలో ఇదే బొల్లారంలో లక్షల మంది ఉంటా ఉన్నారు, వాటర్ సరిపోతలేవు తాగడానికి కానీ వాడుకోవడానికి అని చెప్పి దాదాపుగా 6 సంవత్సరాల నుంచి గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు వారంలో ఒకసారి బొల్లారం పోయి ప్రెస్ మీట్ పెడతారు, మీరు మినరల్ వాటర్ల బాటిల్ నీళ్లు తాగి వచ్చేసినంత మాత్రాన ఆడ పరిస్థితులు అంటే మీరు ఆ నీళ్లు తాగినప్పుడు మీకు ఆడ ఉన్న ప్రజలు అంటే మీరు ఉన్నదే ప్రజలకు సేవ చేయడానికి అది మీ ప్రధాన బాధ్యత కర్తవ్యం. అక్కడ ఉన్న ప్రజలు ఏం నీళ్లు వాడుకుంటున్నారు ఏం నీళ్లు తాగుతున్నారు అనే ధ్యాస లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం, అవమానకరం. మీ స్థాయికి మీ పొజిషన్ కు అది సమంజసం కాదు. బొల్లారం ప్రజలు ఇటు పటాన్చెరు ప్రజలు కాలుష్యం తోటి